ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి గృహ యజమాని మేస్త్రికి ఇంటి ప్లాన్ని వివరించడం కోసం మమ్మల్ని పెట్టేటువంటి ఇబ్బందులు, ఒకేలాంటి ఇల్లు కట్టుకున్నటువంటి అందరూ ఇబ్బందులకు గురవుతారా, ద్వారమంతా కిటికీలను ఏర్పాటు చేసుకోవచ్చా, ప్లాన్ మొత్తం మేమే మీకు గీసిస్తే అదే ప్లాన్ని తిరిగి మాకు గీసివ్వడానికి అంత ఫీజులు ఇవ్వాలా, చేతులారా ఇంటి ప్లాన్లు చెడగొట్టుకునేటువంటి యజమానులు, వ్యాపార స్థలములు, షాపులు, ఆఫీసులు వాటికి సంబంధించి ఉన్నటువంటి దోషాల వలన యజమానులు కావచ్చు, అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు అనారోగ్యాలు, అదేవిధంగా మరణాలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులకు గురవుతారా. సిద్ధాంతి గారికి ఇప్పటి వరకు మేము చాలా వరకు ఫీజు ఇచ్చున్నాము, మరలా ఫీజు ఇవ్వకుండా కొత్త ప్లాన్ ఇస్తారా? ఇలాగ మీకున్నటువంటి చాలా సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్ లోకి వెళ్ళిపోతే ముందుగా వ్యాపార నిర్మాణాలకు సంబంధించి, ఆఫీసులకు సంబంధించి, అదేవిధంగా ఇండస్ట్రీస్కి సంబంధించి, షాప్స్కు సంబంధించి, వర్క్ స్పేసెస్కి సంబంధించి అక్కడ ఉండేటువంటి దోషాలు యజమాని అదేవిధంగా పనిచేసేటువంటి స్టాఫ్ పైన ప్రభావితం చేస్తుందా, ఇది మనం కొన్ని సందర్భాల్లో మాత్రమే అబ్జర్వ్ చేస్తుంటుంటాము. ఎక్కువగా అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా వీటిని మనం అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆఫీస్ వర్క్స్కి సంబంధించి చూసినట్లయితే వర్కర్స్ పైన, అదేవిధంగా ఆఫీస్ స్పేస్కి సంబంధించినటువంటి టోటల్ ఆఫీస్కి సంబంధించినటువంటి యజమాని పైన ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అదేవిధంగా ఇండస్ట్రీస్కి సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ కూడాను డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్లో ఇక్కడ యజమానికి వచ్చేసరికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే వర్కర్స్కి ఏమవుతుంది అని అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇండస్ట్రీస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటే దానివల్ల ఏమవుతుంది అని అంటే వర్కర్స్ అక్కడ వర్క్ చేస్తూ ఉన్న సమయంలో ఇబ్బంది పడి అక్కడ అకాల మరణం చెందడం ఇటువంటివి. అదేవిధంగా షాప్స్కి వచ్చేసరికి చూస్తే ఎక్కువగా ఆ షాప్ యజమాని ఫిక్స్డ్గా ఉండేటువంటి లిమిటెడ్ షాప్స్ ఉంటుంటాయి. ఆ లిమిటెడ్ షాప్స్ యజమాని కూర్చున్నటువంటి ప్రదేశం మంచి ప్రదేశం కానప్పుడు అనారోగ్యాలకు గురి కావచ్చు, యాక్సిడెంట్లకు గురి కావచ్చు, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులకి గురి కావచ్చు, తద్వారా మరణాన్ని దాకా సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ లిమిటెడ్ షాప్స్లో చిన్న చిన్న వాటిలో వచ్చేసరికి వర్కర్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, హెల్త్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు ఏ ప్రాబ్లం ఉండదు. కానీ కొద్దిగా ఇండస్ట్రీస్ కావచ్చు, కొద్దిగా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద వ్యాపారాలకు సంబంధించి వచ్చేసరికి అక్కడ చేసేటువంటి వర్క్ను బట్టి కొన్ని సందర్భాల్లో అక్కడ ఉండేటువంటి వర్కర్స్ అనారోగ్యాలకు కాకుండా మరణాలకి సంభవించవచ్చు అక్కడ చేసేటువంటి వృత్తిరీత్యా. కొన్నిసార్లు యజమాని వచ్చేసరికి అనారోగ్యాలకి అదేవిధంగా మరణానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. ఆఫీస్ స్పేసెస్కి వచ్చేసరికి ఎక్కువగా ఫిక్స్డ్గా కూర్చొని వర్క్ చేస్తూ ఉంటుంటారు. అటువంటి కండిషన్స్లో యజమానికి అతను ఉన్నటువంటి ప్రదేశం వల్ల మానసిక సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇట్లాంటివి వస్తాయి. అదేవిధంగా వర్కర్స్కి కూడాను వాళ్ళు కూర్చున్నటువంటి ప్రదేశాల వల్ల అక్కడ ఏమైనా దోషాలు ఉండి ఉన్నట్లయితే ఆ స్పేస్లో వారికి కూడాను మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవటం, వర్క్ స్ట్రగుల్స్ ఉండడము, అదేవిధంగా వాటి వల్ల అనారోగ్యాలు రావడము, కొంతమంది సూసైడ్స్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడాను సంభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్లింత్ స్పేస్ ఏదైనా ఉంది అని అంటే ఆ ప్రతి ఒక్క ప్లింత్ స్పేస్కి సంబంధించి నివసించేటువంటి లేదంటే వర్క్ చేసేటువంటి వ్యక్తులకు సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా అవి వారిపైన ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. వారు నివసించేటువంటి ప్రధాన గృహం కూడా వారిపైన ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. కానీ వీళ్ళు ఉండేటువంటి ఈ వర్క్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో ఇవి కూడాను వీళ్ళు డైలీ లైఫ్లో మార్నింగ్ డే టైం అంతా ఇక్కడ ఎక్కువగా ఉంటూ ఉంటారు కాబట్టి
వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్ ని బట్టి అక్కడ చేసేటువంటి వర్క్ ని బట్టి ఇవి కూడాను వారిపైన ఎక్కువగా ఎఫెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మేమే ప్లాన్ కి గీసి ఇచ్చేసేసాము సిద్ధాంత్ గారికి. అదే ప్లాన్ ఆయన మళ్ళీ ఆ దగ్గర దగ్గరగా ప్లాన్ గీసిచ్చారు. ఆ ప్లాన్ కి ఆయన అడిగినంత మళ్ళీ డబ్బులు ఇవ్వాలా, చాలా మందికి ఉండేటువంటి సందేహం అన్నమాట. వాళ్ళు ఏవో మోడల్ ప్లాన్స్ రిఫరెన్స్ ప్లాన్స్ ఏవో గీసుకొని పెట్టుకుంటుంటారు, అపార్ట్మెంట్ స్టైల్ లేకపోతే విల్లా స్టైల్ లేకపోతే పక్కన వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఇల్లు లాగా లేదనంటే వాళ్ళ రిలేటివ్స్ లో ఉండేటువంటి హౌస్ లాంటి హౌస్ ఏదో ఒక డ్రాయింగ్స్ కొన్ని చేసుకొని ఉంటారు. అటువంటి డ్రాయింగ్స్ సిద్ధాంత్ గారికి చూపించినప్పుడు ఆ దగ్గరలో వారికి ఉన్నటువంటి సైట్ కి సంబంధించి ఉన్నటువంటి కండిషన్స్ సంబంధించి చూసుకొని వారు అడిగిన విధంగా దగ్గర దగ్గరగా ఒక ప్లాన్ ఇస్తారు. ఆ ప్లాన్ ఇచ్చినప్పుడు సిద్ధాంత్ గారిని అడిగేటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, సార్ ప్లాన్ అంతా మేమే తీసిచ్చాం కదా, మీరు మీకు ఇంత డబ్బులు ఇవ్వాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటారు. ఇది నేను లైవ్లో వర్క్కి వెళ్ళిన తర్వాత ఎక్కువ మందితో నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం అనమాట. జనరల్గా నాకున్నటువంటి వర్క్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అని అంటే, నేను ఒక ప్లాన్ గీసిస్తే మళ్ళీ వాళ్ళు వద్దు అంటారేమో లేదంటే మళ్ళీ మార్చమంటారేమో అన్నటువంటి ఉద్దేశంతో ముందుగానే ఇంటి యజమానులు నేను అడుగుతాను, ఏదైనా ప్రిఫర్డ్గా ఏదైనా ఒక ప్లాన్ అనుకున్నారా, లేదు అని అంటే ఇంజనీర్ దగ్గర ఎవరి దగ్గర అన్నా రిఫరెన్స్ ప్లాన్ తీసుకున్నారా, లేదంటే మీరే ప్లాన్ ఏ విధంగా అనుకున్నారో ఏమన్నా రఫ్గా డ్రాయింగ్ చేసి చూపించండి, ఇలాగ అడుగుతూ ఉంటాను. ఇలాగ అడిగినప్పుడు డిస్కషన్ ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు, కానీ కొంతమంది ఏంటి అని అంటే ముందుగానే గీసి పెట్టుకుంటారు, వెళ్ళేసరికి కొన్ని ఫిక్స్డ్ ప్లాన్లో లేదంటే ఇంజనీర్ దగ్గర ప్లాన్లో తెచ్చుకొని ఏదో చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఏమంటారంటే, మనం మనకి ఇచ్చేటువంటి ఫీజు దగ్గరకు వచ్చేసరికి, సార్ ఆల్రెడీ ఇంజనీర్కి ఇచ్చామండి డబ్బులు, అదే అదే ప్లాన్ కదండి మీరు ఇచ్చింది, మీకు ఇంత డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతుంటారు. లేదంటే ప్లాన్ అంతా నేనే గీసానండి, మీరు మీరేం చేశారండి, మీరేం చేయలేదు కదా వర్క్ అని చెప్పేసి కొంతమంది, అంత ఫీజు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అంటే, నేను చేసేటువంటి వర్క్ మీ అభిరుచికి అనుగుణంగా ఉండేలాగా శాస్త్రపరంగా నేను ఏదైతే ఫార్ములాస్ కావచ్చు ఏదైతే రూల్స్ కావచ్చు ఫాలో అవుతుంటానో వాటికి అనుగుణంగా ఉండేలాగా మీరు అనుకున్నటువంటి ఆ టైప్ ఆఫ్ ప్లాన్కి దగ్గరగా ఉండేలాగా, కొన్నిసార్లు అదే ప్లాన్ వచ్చేలాగా కూడాను ఆ ప్లాన్ మనం ఇవ్వడం జరుగుతుంది. అంత మాత్రం చేత నేను ఏ వర్క్ చేయలేదు అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే అది మీ పొరపాటే. అలాంటప్పుడు మీరు మాలాంటి వాళ్ళని సంప్రదించాల్సినటువంటి అవసరం లేదు, చక్కగా మీరు అనుకున్నటువంటి ప్లాన్ కట్టేసుకోవచ్చు. ఫీజు విషయానికి వచ్చేసరికి మీరు ముందే ఫిక్స్డ్గా చెప్పినట్లయితే ప్రాబ్లం ఏం లేదు, సార్ మేము ఇలాగ అనుకుంటున్నాము ఈ ప్లాన్ అనుకుంటున్నాము, అదే ప్లాన్ గీసి ఇవ్వండి, దాని దగ్గరగా గీసి ఇవ్వండి, నేను ఎంత అయితేనే ఫీజు ఇవ్వగలను అని చెప్పేసి ముందే చెప్పచ్చు. కానీ సైట్కి వచ్చి విజిటింగ్ చేసి మార్కింగ్ ప్లానింగ్ ప్లానింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసి సైట్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ముందుగా మీరు చెప్పారనుకోండి దానికి తగ్గట్టుగా మాకు ఇష్టం ఉంటే ఆ వర్క్ చేస్తాం, లేదంటే లేదు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇంకొంతమంది ఏం మాట్లాడుతుంటారంటే, సిద్ధాంత్ గారు ఇప్పటికే మీకు మేము చాలా డబ్బులు ఇచ్చేసి ఉన్నామండి, మీరు ఇచ్చిన ప్లాన్ ఇంతవరకు మేము కట్టలేదండి, మళ్ళీ నాకు కొత్త ప్లాన్ కావాలండి, ప్లాన్ ఇస్తారా, ఇలా కూడా కొంతమంది అడుగుతూ ఉంటుంటారు. ప్లాను మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారనేది సమస్య కాదు, మీరు ఇచ్చినటువంటి డబ్బులకు ప్రతిసారి మేము వర్క్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. మీరు 2 సార్లు ఇచ్చారా 3 సార్లు ఇచ్చారా, ఆ ఇచ్చినటువంటి ఆ అమౌంట్కు సంబంధించి మీరు అడిగిన ప్రతిసారి వర్క్ చేసామా లేదా, కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. మరలా ఏదైనా మీకు ప్లాన్ మోడిఫికేషన్స్ కావాలన్నా, ప్లాన్లో చేంజెస్ కావాలన్నా, కంప్లీట్ న్యూ ప్లాన్ కావాలన్నా ఎంతో కొంత ఛార్జ్ చేస్తాము, ఫ్రీగా అయితే మాత్రం చేయడానికి పాసిబిలిటీ లేదు. తర్వాత చేతులారా ప్లాన్లు జడగట్టుకునేటువంటి ఇంటి యజమానులు. ఈ మధ్య కాలంలో ఈ రీసెంట్ టైమ్స్లో ఒక 1 మంత్ టైం గ్యాప్లో ఎక్కువ మంది నేను అబ్జర్వ్ చేశాను, మనం రీసెంట్ టైమ్స్లో ఇచ్చినటువంటి ప్లానింగ్స్కి సంబంధించి వీటికి సంబంధించి ప్లాన్లో కంప్లీట్గా చేంజెస్ తీసుకుంటుంటారు. ఎందుకు అంటే ఆ రీజన్ ఏంటి అంటే, ఆ పిల్లర్ పొజిషన్స్కి సంబంధించో లేకపోతే రూమ్ సైజెస్కి సంబంధించో లేకపోతే ఇంకే ఇతర కారణాల వాళ్ళకి జనరల్ వాస్తు కావాల్సి వస్తుంది. మామూలు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోన్లు చేసి మాట్లాడేటప్పుడు సందర్భాల్లో, సార్ మీరు వీడియోల్లో వాస్తు బాగా చెప్తున్నారండి, డిగ్రీల ప్రకారంగా వాస్తు చెప్తున్నారండి, మంచిగా చెప్తున్నారు సార్, మంచి ప్లాన్ ఇవ్వండి సార్ అని చెప్పేసి పిలిపించుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం డిగ్రీల ప్రకారంగా ఒక మంచి ప్లాన్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు అని అంటే, అరే రే ఇది మామూలు వాస్తుకి సరిపోవట్లేదండి, పిల్లర్స్ పొజిషన్ వచ్చేసరికి మా సైడ్ ఇలాగేయరండి, వేరేలాగేస్తారు, లేదు మా సైడ్ గదులు ఇలాగ ఇవ్వరండి, మా సైడ్ మెట్లు ఇలాగ ఇక్కడ పెట్టరండి, లేదంటే మా సైడ్ పూజ గది ఇక్కడ పెట్టరండి, ఇలాగా
లోకల్ వాస్తు మాట్లాడేసేసి ప్లాన్ అంతా డిస్టర్బ్ చేస్తుంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అలాంటి ప్లాన్కి సంబంధించి పడమరాను దక్షిణం రోడ్లు ఉన్నటువంటి సైట్కి సంబంధించి మనం ఒక ప్లాన్ ఇచ్చాము యాజ్ పర్ డిగ్రీస్. ఆయన అనుకున్న విధంగా మనం ఆ ప్లాన్కి దగ్గర దగ్గరగా ప్లాన్ అంతా కూడాను ఇవ్వడం జరిగింది. ఈ మార్కింగ్ చేసిన తర్వాత ఆయనకు వచ్చిన డౌట్ ఏంటి అని అంటే, ఇక్కడ 7 అడుగులు 3 అంగుళాలు రావడం జరిగింది పడమర వైపు పార్టీషన్, తూర్పు వైపు పార్టీషన్ ఇలాగ వెళ్లే కొద్దీ 11 3 9 11 ఇలాగ వచ్చాయి. మరి పార్టీషన్లన్నీ ముందుకు పోయేసరికి పెరిగినాయి కదండి, ఇలా ఉండకూడదు, మా సైడ్ ఇలాగ చేయరు అని చెప్పేసి చెప్పాడు. నేను చెప్పాను ఇక్కడ మీకు నైరుతి గది చూసుకోండి, ప్లింత్ స్పేస్లోకి వచ్చేసరికి మనం గది కరెక్ట్గానే ఇచ్చాం కదా, నైరుతి గది అన్నిటికంటే పెద్దగా వచ్చేలాగా ప్లాన్ చేసాం కదా అని చెప్పేసి కూడాను ఆయనకి చెప్పాను. బట్ అయినప్పటికీ వినకుండా వేరే ప్లాన్ చేయించుకోవడం ఆయన జరిగింది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటుంటారు, కొద్దిగా మనం మంచిగా ప్లాన్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నా ముందు మాత్రం మాటలన్నీ బాగుంటుంటాయి, సార్ మీరు మంచి ప్లాన్ ఇస్తారండి, డిగ్రీల ప్రకారం ఇస్తారండి అని చెప్పేసి అన్నీ బాగా మాట్లాడతారు. కానీ అది తీరా సైట్ వర్క్కి వెళ్ళి మనం చేసేటువంటి వర్క్కి రిలేటెడ్గా మనం ఒక ప్లాన్ ఇస్తే మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఉండదు. అలాంటప్పుడు పిలిపించకండి మా అలాంటి వాళ్ళని, లేదంటే పిలిపించినప్పుడే చెప్పండి మా సార్ మాకు మామూలు వాస్తు ప్లాన్ ఇచ్చేసేయండి సార్, మీరు డిగ్రీల వాస్తు ప్లాన్ వద్దని చెప్పేసి చెప్పేస్తే అలాగైనా మాకు ప్రాబ్లం లేదు. వర్క్ అంతా చేసిన తర్వాత ఇట్లాంటి వాడి దగ్గరకు వచ్చేసరికి ఆర్గ్యుమెంట్ పెట్టుకునేటువంటి సిచ్యువేషన్, దానివల్ల మేము బాధపడి మీరు బాధపడి చివరికి మాకు సాటిస్ఫాక్షన్ లేకుండా అయ్యేటువంటి పరిస్థితులు. కాబట్టి అలాంటి పరిస్థితులు అలాంటి పనులు చేయకండి. ఈ రీసెంట్ టైమ్స్లో సుమారుగా ఒక 4-5 ప్లాన్స్కి సంబంధించి 4-5 గురితో ఆర్గ్యుమెంట్ చేసినటువంటి సందర్భాలు, తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు అది వేరే విషయం. మనం ఎందుకని అటువంటి ప్లాన్ ఇవ్వడం జరిగింది, ఆ పాసిబిలిటీస్తో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, మిగిలినటువంటి సిద్ధాంతాలను వారు మరలా అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి టైం ఏంటి, వాళ్ళు మాట్లాడిన తీరేంటి, ఇట్లాంటివన్నీ వాళ్ళ తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ ఫోన్ చేసి సార్ ఏమనుకోవద్దండి నాదే పొరపాటు అయిందని చెప్పేసి మరలా వాళ్ళు ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు నన్ను వదిలేసి నన్ను బిలీవ్ చేయకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ డబ్బులు పే చేసి ప్లాన్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి సరైన సమాధానం లేదు, ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ లేదు, ఏమి లేదు వాళ్ళ అవతల ఇంకొక సిద్ధాంతం నుంచి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా నేను చాలా చూసున్నాను. నేను ఒక ప్లాన్ ఇచ్చాను అని అంటే ఆ ప్లాన్ ఇచ్చేటప్పుడు నేను మాక్సిమం పాసిబిలిటీస్ చూస్తాను, అదేవిధంగా మీ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి చూస్తాను, వీటన్నిటిని నేను క్యాల్కులేట్ చేసుకొని ప్లాన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ప్లానింగ్లో మీరు దాన్ని ఏలు పెట్టేసేసి ఇంకోలాగా ఏదో చేయాలని చెప్పేసి చూస్తే అది మీకే ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ద్వారం అంతా కిటికీలను ఏర్పాటు చేయవచ్చా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది బెడ్రూమ్ డోర్, బెడ్రూమ్ డోర్కి ఎదురుగా ఇక్కడ వచ్చేసరికి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక కటింగ్ లాగా ఉంది, ఇది విండో, ఫ్రెంచ్ విండో. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బెడ్రూమ్లో ఇంకొక ఫ్రెంచ్ విండో, ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్కి సంబంధించినటువంటి డోరు. ఇక్కడ మీరు రెండు కండిషన్స్లో అబ్జర్వ్ చేస్తే ద్వారం అంత హైట్ కిటికీలు రావడం జరుగుతుంది. ఇవి విల్లాస్కి ఎక్కువగా తీసుకుంటుంటారు. జనరల్గా మనం ద్వారమంత ఎత్తు కిటికీలను సజెస్ట్ చేయము. ఇవాళ ప్రీవియస్గా మనకి పూర్వం రోజులంతా 3 అడుగులు మాత్రమే ఎత్తు ఉండే కిటికీలు, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడికి వెళ్ళినా 4 అడుగులు 5 అడుగులు అలాగే కిటికీలు తీసుకుంటున్నారు. కాబట్టి అవి చూసుకోండి, మనమైతే మాత్రం ఇవ్వడం జరగదు, మనం సజెస్ట్ చేయము. బట్ అయినప్పటికీ వీరు మాత్రం ఇంటి యజమానులు లేదంటే ఆర్కిటెక్చర్స్ లేదంటే ఇంజనీర్స్ వీళ్ళు ఒప్పుకునేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి అటువంటి వాటికి సంబంధించినటువంటి వాటిని మమ్మల్ని అడగకుండా ఉండడమే నయం. మమ్మల్ని అడిగితే మాత్రం మేము వద్దనే చెప్తాము, తర్వాత మీకు అది మనసులో గిల్లాగా ఉండిపోతుంది. కాబట్టి అటువంటి వాటిని ప్రయత్నం చేయకండి. ఒకవేళ ప్రయత్నం చేశారు అని అంటే మాత్రం అడగకండి, ఎవరిని అడగకండి. తర్వాత ఒకేలాంటి ఇల్లు కట్టుకున్నటువంటి అందరికీ సమస్యలు ఉంటాయా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వెంచర్ టైప్ ఇండిపెండెంట్ హౌసెస్కి సంబంధించి ఒకటే బిల్డరు మొత్తం కూడా కన్స్ట్రక్షన్స్ చేసేసి సేల్ చేసినటువంటి హౌసెస్కి సంబంధించి ఇవన్నీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోరో మొత్తం అన్నీ కూడాను ఒకటే ప్లాట్ సైజెస్, ఒకటే కొలతలు, ఏదన్నా ఉంటే 1 ఇంచ్ 1/2 ఇంచ్ వేరియేషనే తప్పితే ఎవరికి కూడా హ్యూజ్ వేరియేషన్స్ లేవు. అందరికీ సేమ్ టైప్ ఆఫ్ ప్లాన్స్ ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 7 హౌసెస్ మొత్తం
ఈ మధ్యలో రెడ్ కలర్ లో ఉన్నటువంటి మార్క్ చేసినటువంటి హౌస్ మనం విజిటింగ్ చేసినటువంటి హౌస్ కు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ ప్లాన్ కి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఈశాన్యం కట్ అయిపోయింది, తర్వాత వాయువ్యంలో ప్లింత్లో గోడ బలహీనంగా ఉండి వాయువ్యం పెరిగింది, అదేవిధంగా వాయువ్యం వల్ల బాత్రూములు రావడం జరిగింది, తర్వాత ఈ మెట్లు అనేది ప్రొజెక్షన్ రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిగ్రీల ప్రకారంగా మనం చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ వచ్చినటువంటి బాత్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా విదిక్కు వాయువ్యంలో రావడం జరిగింది. పాపయక్ష్మ అండ్ రోగ ప్లేస్లోకి ఈ బాత్రూమ్ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆగ్నేయంలో వచ్చినటువంటి ద్వారం, కిచెన్లో వచ్చినటువంటి ద్వారము అగ్ని ప్లేస్లో వచ్చింది. అదేవిధంగా ఇటువైపు వచ్చేసరికి ఉత్తరంలో వచ్చినటువంటి ద్వారము పర్జన్య అండ్ సిక్కి ప్లేస్లో రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అంటే, ఈ గృహ యజమానులకు సంబంధించి, నివసించేటువంటి వ్యక్తులకు సంబంధించి ఆగ్నేయం పెరిగినటువంటి దోషము, స్త్రీలకు అనారోగ్యాలు మనం ప్రీవియస్గా ఎన్నో వీడియోల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా వాయువ్యం ప్లింత్ స్పేస్లో గోడ బలహీనంగా తక్కువ మందం గోడ కట్టేసేసి ప్లింత్ స్పేస్లో వాయువ్యం పెంచేసేసి బాత్రూమ్లు ఇచ్చారు. ఇక్కడ మళ్ళా లో రూఫులు తీసుకున్నారు, దీనివల్ల మానసిక ప్రశాంతత ఉండకపోవడము, అదేవిధంగా అనారోగ్యాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ టోటల్ విజిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళని నేను ఒక ప్రశ్న అడిగాను, ఇక్కడ మొత్తం అన్ని సేమ్ హౌసెసా, సేమ్ ప్లాన్, సేమ్ మోడల్ ప్లాన్సా అని చెప్పేసి అడగడం జరిగింది. అవునండి, సేమ్ అన్ని ఒకటేనండి అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి సేమ్ ప్లాను, సేమ్ దోషాలు అందరికీ ఉన్నాయి, కాకపోతే అవి వారిపైన ఎఫెక్ట్ చేసేటువంటి విధానంలో కొంత వ్యత్యాసం అయితే ఉంటుంది. అది నేను అడిగాను, ఇక్కడ ఉన్నటువంటి ఏడుగురు హౌసెస్కి సంబంధించి స్త్రీలకి అందరికీ అనారోగ్యాలు ఉన్నాయా అని చెప్పేసి అడిగాను. ఆవిడ తర్వాత చెప్పారు, అవునండి అందరికీ ఇబ్బందులు ఉన్నాయి, మనం విజిటింగ్ చేసినటువంటి ఈ హౌస్ యజమానురాలకు కూడాను అనారోగ్య సమస్యలు ఉండడం జరిగింది, అదేవిధంగా థైరాయిడ్ గ్లాండ్ ఆవిడకి తీసివేయడం జరిగింది, ఆపరేషన్స్ జరగడం జరిగింది. అలాగే నేను చెప్పాను, ఈ టోటల్గా ఉన్నటువంటి ఏడుగురు హౌసెస్కి సంబంధించి కూడాను ఇంటి యజమానురాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేటువంటి ఛాన్స్ ఉంటుంది, ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయంటే. తర్వాత ఆవిడ చెప్పారు, సార్ అందరికీ ఈ ఏడుగురు హౌసెస్ ఉండేటువంటి అందరికీ కూడాను స్త్రీలకి అందరికీ ఆపరేషన్స్ అయినాయండి, ఏవో ఒక ఆపరేషన్స్ హెల్త్ ఇష్యూస్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా కొంతమంది మానసికంగా ప్రశాంతంగా లేకపోవటము, వర్క్ ప్రెజర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. కామన్గా ఉన్నటువంటి ఆ ప్రాబ్లం అయితే మీరు చెప్పినట్టుగా అందరికీ అనారోగ్యం ఉందండి, అందరికీ ఆపరేషన్స్ జరిగాయి ఇక్కడికి వచ్చిన తర్వాత అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేటువంటి విషయం ఏంటి అని అంటే, ఒకేలాంటి ప్లాన్ కట్టుకొని ఉన్నప్పుడు అందరూ ఇబ్బందులు పడతారా అంటే ఛాన్సెస్ ఉంటాయి, మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి దోషాలు వాటి యొక్క తీవ్రత గృహస్థులపైన ఖచ్చితంగా ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ ప్రభావితం చేసేటువంటి విషయంలో కొంత జాప్యం కూడా జరగచ్చు, మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. అపార్ట్మెంట్స్కి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని కింద నుంచి పైదాకా ఒకేలాగా ప్లాన్ ఉంటాయి. విల్లాస్ మీరు అబ్జర్వ్ చేస్తే గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండేటువంటి విల్లాస్ కూడాను అన్ని సేమ్ ప్లాన్స్ ఉంటాయి. కాకపోతే కొంతమందికి తొందరగా అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ప్రాబ్లమ్స్ చూపించవచ్చు, కొంతమందికి ఒక 5 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో, 7 సంవత్సరాలకో ఇలాగా కొంత టైం గ్యాప్తో వారికి ఆ సమస్యలు అనేవి తీవ్రం అవ్వచ్చు. కాబట్టి ఎప్పుడైనా వాస్తుపరంగా మనం ఏదైనా ఒక కన్స్ట్రక్షన్లో ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసాము, ఒక దోషాన్ని ఐడెంటిఫై చేసాము అని అంటే అది ఎప్పటికైనా సమస్యగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మనం ప్రీవియస్ వీడియోలో కూడా కొన్నిట్లో చెప్పుకున్నాము, కొన్ని కేసెస్కి సంబంధించి దీర్ఘకాలికంగా ఉండి కూడా దోషం ఉండి కూడా సమస్య ఆ గృహస్థులకి లేదు అని అంటే, కొన్ని తరాలు 2 తరాలకో లేదంటే 3 తరాలకో ఆ సమస్య లేదు అని అంటే మాత్రం అది అటువంటి సమస్య మాత్రం ఇంకా ఆ కుటుంబీకులకు అది వర్తించదని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, అటువంటి కేసెస్కి సంబంధించి కూడాను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఉన్నటువంటి దోషాలకు సంబంధించి, వాటిని చెక్ చేసుకునేటువంటి విధానానికి సంబంధించి, రిలేటెడ్గా ఆ ప్రాబ్లంకి సంబంధించి మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది ఏం చెప్తుంటారంటే, సార్ మా ఊరు మొత్తం ఇంతే ఉందండి, మా బజారు మొత్తం ఇంతే ఉన్నాయండి, వారందరూ బాగానే ఉన్నారండి అని చెప్పేసి కూడాను కొంతమంది చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారికి కొంతమందికి బాగుండుండొచ్చు, కొంతమందికి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అంటే మన ఇంటి విషయాలు మనం బజాట్లో పెట్టి అందరికి చెప్పాం కదా, కాబట్టి ఎవరి సమస్యలు వారికి ఉండొచ్చు అంతర్గతంగా అవి మనకు తెలియాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి, దృష్టిలో పెట్టుకొని మీకున్నటువంటి వాస్తుపరమైనటువంటి సమస్యలకు సంబంధించి మీరు డయాగ్నోస్ చేసుకొని, క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని వాటిని సరిచేసుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది.
తర్వాత గృహ యజమాని మేస్త్రికి ఇంటి ప్లాన్ వివరించాలి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదనమాట. నేను వెళ్ళినటువంటి సందర్భంలో మేస్త్రులు ఉండరు, ఎవరు ఉండరు, ఓపెన్ సైడ్కి తీసుకెళ్తారు, కొలతలు తీసుకొని ప్లాన్ వేయమని చెప్పేసి చెప్తుంటారు. మనం వెళ్ళేటప్పటికి కొంతమందికి చెప్తూ ఉంటాము, కొంతమందికి అవగాహన ఉంటుంది కదా అన్నటువంటి ఉద్దేశంతో చెప్పడం మర్చిపోతుంటాం. అక్కడికి వెళ్ళేసరికి మేస్త్రులు ఇటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇచ్చినటువంటి ఒక ప్లాన్కి సంబంధించి సైట్ కొలతలు తీసుకున్నాను, మూలమట్టాన్ని రఫ్గా చెక్ చేసుకున్నాను, ఉన్నటువంటి కొలతలకు సంబంధించి ఒక అడుగున్నర తగ్గించేసేసి నేను ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి ప్లాన్కి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, క్లయింట్ రిక్వైర్మెంట్ మేరకు 3BHK ఒక ఆఫీస్ లాగా కావాలని చెప్పేసి అడిగారు. కన్సల్టేషన్కి సంబంధించి ఈ ప్లాన్ తీసుకున్నటువంటి వ్యక్తి వృత్తిరీత్యా పౌరోహిత్యం, అదేవిధంగా జపాలు ఇట్లాంటివి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేనేం చేశాను అని అంటే ఆ సైట్ని చెక్ చేశాను. సైట్కి వీధి కూడా రావడం జరిగింది ఎదురుగా. ఇక్కడ యాక్చువల్గా ఈస్ట్ రోడ్డు వీరి సైట్కి దీనికి సంబంధించి ఇక్కడ ఎదురుగా వీధి వచ్చింది. కాబట్టి ఆ వీధికి ఎదురుగా డైరెక్ట్గా సింహద్వారం కరెక్ట్ కాదన్నటువంటి ఉద్దేశంతో నేను ద్వారాన్ని మార్చాను. అదేవిధంగా ప్లానింగ్ స్టైల్ కూడా అంతా కూడాను మార్చడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ప్లానింగ్కి సంబంధించి. ఇక్కడ ఈ ప్లాన్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కూడాను మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. టోటల్ అరేంజ్మెంట్స్కి సంబంధించి డిగ్రీలలోనే మ్యాక్సిమం మనం ఇవ్వగలిగినటువంటి అన్ని పాసిబిలిటీస్తో మనం ఇచ్చినటువంటి ప్లాను. మీకు బెడ్రూమ్ నుంచి చెక్ చేసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ కరెక్ట్గా నైరుతి పడమర నైరుతిలో బెడ్ పొజిషన్ ఇచ్చాము. అదేవిధంగా టాయిలెట్ లొకేషన్ వచ్చేసి కమోడ్ లొకేషను పడమర వాయువ్యం ఇచ్చాము, ఇంకోటి వచ్చేసరికి ఉత్తర వాయువ్యంలో ఇచ్చాము. బెడ్ పొజిషన్ ఇక్కడ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్లో వాయువ్యంలో ఇచ్చాము. అదేవిధంగా హాల్ వచ్చేసరికి బాగా యూటిలైజ్ అయ్యే విధంగా పెద్దగా గ్రాండియర్ లుక్ వచ్చేలాగా ఇవ్వడం జరిగింది. ఒక గెస్ట్ బెడ్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది దక్షిణంలో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పేరెంట్స్కి కావచ్చు, గెస్ట్కి కావచ్చు, సింగిల్ మదర్ ఉన్నటువంటి వారికి సంబంధించి ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి బెడ్రూమ్ ఇది. ఇక్కడ స్టోరేజ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డోర్ పక్కన స్టోరేజ్ ఇచ్చేసాము. ప్రతిదానికి కూడాను డైమెన్షన్స్ మనం మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా డైనింగ్ ఏరియా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ దక్షిణం వైపు వెళ్ళడానికి ఒక వే ఇచ్చాము. అదేవిధంగా ఉత్తరం వైపు వెళ్ళడానికి ఇక్కడ ఒక వే ఇచ్చాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సోమ అండ్ బల్లాట కాంబినేషన్లో ఇచ్చాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పూష పదదేవత ప్లేస్లో ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ వచ్చేసరికి సూర్య ఇవ్వడం జరిగింది. దానికి గల రీజన్ మీకు చెప్పాను కదా, వీరికి డైరెక్ట్గా వీధి అనేది ఉండడం కారణం చేత ఇక్కడ ఇంద్రాలో డోర్ ఇచ్చేటువంటి పాసిబిలిటీ ఉన్న అవకాశం ఉన్నా కూడాను అక్కడ ద్వారం ఇస్తే డైరెక్ట్గా వీధిలోకి ద్వారం ఉంటుంది సింహద్వారం అన్నటువంటి ఉద్దేశంతో ద్వారాన్ని ఇటు పక్కగా సూర్య అయినప్పటికీ కూడాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అంటే మనం ఇచ్చినటువంటి ప్లానింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతి ఒక్క డైమెన్షన్ ఉండింది. టోటల్ సైడ్ డైమెన్షన్ విడ్త్లో 31 ఫీట్, లెంత్లోకి వచ్చేసరికి 68 యాక్చువల్గా వీరికి వచ్చేసరికి 70 ఫీట్ ఉండింది. మనం ఒక 2 ఫీట్ తగ్గించే ప్లాన్ ఇచ్చాము. ఎందుకనంటే మూలమట్టాలు తీసేటప్పుడు అది లెంత్లో ఎంత కట్ అవుతుంది అనేది తెలియదు కాబట్టి ఒక 2 అడుగులు తగ్గించే ప్లాన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ప్లాన్కి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 ఫీట్ 10.5 ఇంచ్ కాంపౌండ్కి ఇచ్చాము. స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1 ఫీట్ 6 ఇంచెస్ ఇచ్చాము. తర్వాత ఇక్కడ పడమర వైపు మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఫీట్ 10.5 ఇంచ్ ఇంటి గోడ నుంచి కాంపౌండ్కి ఇచ్చాము. స్లాబ్ ఏరియా 2.5 ఇచ్చాము. ఇలాగ ప్రతి డైమెన్షన్ ఇచ్చాను. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టాయిలెట్ డైమెన్షన్ 6 అడుగులు వెడల్పు 4 3 అంగుళాలు పొడవు, డ్రెస్సింగ్ ఏరియా 4 3 పొడవు 5 6 వెడల్పు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాస్టర్ బెడ్రూమ్ 12 అడుగులు 7.5 అంగుళం పొడవు, 11 అడుగుల 10.5 అంగుళం వెడల్పు. ఇలాగ ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్స్తో పాటు పక్కన వచ్చేటువంటి డోర్ పక్కన వచ్చేటువంటి స్పేసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డోరు డోర్ పక్కన 15 అంగుళాల గ్యాప్, అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డోరు డోర్ పక్కన 18 అంగుళాల గ్యాప్. తర్వాత ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మెయిన్ డోర్ పక్కన ఇవ్వాల్సినటువంటి గ్యాప్ 1 ఫీట్. తర్వాత విండోస్ డైమెన్షన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ విండో డైమెన్షన్. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి సెప్టిక్ ట్యాంకు సైట్ అవుటర్ నుంచి ఎంత ఉండాలి, తూర్పు వైపు నుంచి ఎంత ఉండాలి, దక్షిణం వైపు నుంచి ఎంత ఉండాలి, తర్వాత ట్యాంక్ ఇన్సైడ్ వచ్చేసరికి ఎంత ఉండాలి, కాంపౌండ్ గేటు పిల్లర్ టు పిల్లర్ డైమెన్షన్ ఎంత,
తర్వాత ఈ ఎక్సెస్ సైట్ ఉంది వీరికి, ఇటుపక్క ఉత్తర ఈశాన్య వైపు దక్షిణాగ్నేయం వైపు రెండు వైపులా కూడాను ఎక్స్టెన్షన్ లాగా ఉండింది. దానికి సంబంధించి ఈ ఎక్స్టెన్షన్లో బోర్ పాయింట్, అదేవిధంగా వాటర్ సంప్ ఉత్తర ఈశాన్యంలో ఇవ్వడం జరిగింది. ఈ ఎక్స్టెన్షన్ ఎంత వస్తుంది? 4 అడుగులు 3 అంగుళాలు వస్తుంది, అది ఇచ్చాం. ఇలాగ ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్ మెన్షన్ చేశాము. అయినప్పటికీ కూడా ఈ ఇంటి యజమాని, ఈ స్థలానికి సంబంధించి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి యజమాని ఫోన్ చేసి ఏమంటాడంటే, సార్ మీరు ఇచ్చినటువంటి కొలత సరిపోవట్లేదండి, ఒకదానికి ఒకటి అసలు ఏ కొలతలు ఇచ్చారండి అని చెప్పేసి మాట్లాడతారు. అది సరిపోవట్లేదు, ఒకసారి చెక్ చేయండి అంటాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పిల్లర్ అవుటర్ టౌటర్ 24 అడుగుల 4 అంగుళాలు మనకు ఇచ్చినటువంటి కొలత. బెడ్రూమ్ చూసుకుంటే 11 అడుగుల 10.5 అంగుళం 10 అడుగుల 7.5 అంగుళం. ఈ కొలతలన్నీ కలపండి, కలిపితే ఈ డైమెన్షన్ మ్యాచ్ అయిందా లేదా అనేది చూడండి మీరు. ఈ స్టార్టింగ్లో ఇది వచ్చేసరికి 9 అంగుళాలు కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ 9 ఇంచెస్ గోడ, అదేవిధంగా తర్వాత 11 అడుగుల 10.5 అంగుళం. అదేవిధంగా మధ్యలో మళ్ళీ 4.5 అంగుళం. తర్వాత మళ్ళీ 10 అడుగుల 7 అంగుళాలు. తర్వాత మళ్ళా 9 అంగుళాలు. మొత్తం కలిపితే 24 అడుగుల 4 అంగుళాలు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సరిపోయింది కదా, ఇక్కడ కొలత మనకి సరిపోయింది కదా. ఫస్ట్ 9 అంగుళాలు గోడ, తర్వాత 11 అడుగుల 10.5 అంగుళం స్పేస్, తర్వాత మళ్ళీ మధ్యలో 4.5 అంగుళం గోడ, తర్వాత మళ్ళీ 10 అడుగుల 7 అంగుళాలు కొలత, తర్వాత మరలా 9 అంగుళాలు గోడ. ఇవన్నీ కలిపితే పిల్లర్ అవుటర్ టు అవుటర్ డైమెన్షన్ 24 అడుగుల 4 అంగుళాలు సరిపోయింది. ఇక్కడ మీరు హాల్కి వచ్చేసరికి చూసుకుంటే గెస్ట్ బెడ్రూమ్ 8.3 ఇచ్చాము, తర్వాత లివింగ్ స్పేస్ వచ్చేసరికి విడుతులో 14.5 ఇచ్చాము. గోడలతో కలిపి ఈ కొలత ఒకసారి చూద్దాం. ముందు 9 అంగుళాలు గోడ, తర్వాత 8.3 అంగుళాలు రూము, తర్వాత 4.5 అంగుళం గోడ, తర్వాత 14.5 అంగుళం, తర్వాత మళ్ళీ 9 అంగుళాలు గోడ. మొత్తం కలిపితే 24 అడుగుల 4 అంగుళాలు. మళ్ళీ సరిపోయింది కదా. ఈ క్యాలిక్యులేషన్ లెక్కేసుకోవడం రాదు. వీరు ఈ ప్లాన్ మొత్తాన్ని యజమానికి మేస్త్రికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈయన ఈ సెంటర్ల కొలతలుగా మీరు ఏ కొలత చూసుకున్నా కూడాను ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్ వైపు ప్రాపర్గా మనం ఇవ్వడం జరిగింది. ఇంత క్లియర్గా ఏ సిద్ధాంతి కూడా ప్లాన్లో మార్కింగ్స్ అయితే ఇవ్వరు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సైట్ సెంటర్ పాయింట్, హౌస్ సెంటర్ పాయింట్ చూడొచ్చు. గ్రీన్ కలర్ది వచ్చేసరికి హౌస్ సెంటర్ పాయింట్, ఈ ఎల్లో కలర్ది వచ్చేసరికి హౌస్ టోటల్ సైట్ సెంటర్ పాయింట్. తర్వాత ఇక్కడ ఫ్లోర్ లెవెల్లో బేస్మెంట్ వరకు ఇక్కడ గుంత తీసుకొని డమ్మీ పిల్లర్ వేసి పైనుంచి వచ్చేసరికి ఫ్లోటింగ్ కాలం తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ ఇంటి యజమానులకి ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం కంప్లీట్గా స్ట్రక్చర్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇల్లు ఎలా కట్టాలో చెప్పాలి, తర్వాత అన్నీ చేయాలి. వీళ్ళకి ఇవేమీ తెలియకపోయినా వీటన్నిటిని మరలా మనం చెప్పి, వీళ్ళు చెప్పినటువంటి మనం చెప్పినటువంటి ఈ విషయాలన్నీ వీళ్ళు మేస్త్రులకు చెప్పాలి. ఇది ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక ప్లాన్కి సంబంధించి మనం కంప్లీట్గా పేపర్ మీద ఇస్తే లేదంటే పీడిఎఫ్ ఇస్తే ఆ ప్లాన్ చూసి మేస్త్రి కట్టుకోవడం కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేవు. దానికోసం మమ్మల్ని సతాయించుడు ఎంత ఉంటుందంటే, మేము ఎక్కడ ఏదో పనిలో ఉంటాము, ఫోన్ చేసి ఈ రూమ్ కొలత సరిపోలేదు, మొత్తం కూడండి, ఒకసారి కూడండి, అంగుళాలు కూడండి, అడుగులు కూడండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటారు. పొడవు సరిపోలేదు, వెడల్పు సరిపోలేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీకు అర్థమైంది కదా, మీరు క్యాలిక్యులేషన్ నోట్తో వేసుకున్నా ఈజీగా వచ్చేటువంటి కొలతలు పెద్ద కొలతలు కూడా కాదు. ఇక్కడ ఆయన ఇంజనీర్ ఇచ్చినటువంటి ప్లాన్ పంపించి, ఆయన ఇచ్చిన ప్లాన్ చూడండి ఎంత వివరంగా ఉందో, ఎంత బాగుందో. మీరేమో ఎట్లాంటి ప్లాన్ ఇవ్వాలి, మాకు మీరు ఇచ్చిన కొలతలు అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి మాట్లాడిన సిచ్యువేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రూమ్లో ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎటువైపు 10 అడుగులు 10.5 అంగుళం, ఎటువైపు 11 అడుగులు ఏమన్నా అర్థమవుతుందా?
ఇక్కడ చూడండి టాయిలెట్ ఒకవైపు 6 ఒకవైపు 4 అంటే పొడవు ఎక్కువ వైపు ఉన్నప్పుడు 6 కాబట్టి అది అర్థం అవుతుంది. రూమ్ స్క్వేర్ గా ఉంది ఇక్కడ చూడండి 11 6 9 6 ఎటువైపు ఏ కొలత అనేది ఎలా అర్థం అవుతుంది. అదే మనం ఇచ్చిన డైమెన్షన్స్ చూడండి బెడ్రూమ్ కి ఎటు నుంచి ఎటు పక్క ఎంత కొలత అనేది మీకు లైన్ కొట్టి మధ్యలో డైమెన్షన్ వచ్చింది. అక్కడి నుంచి ఈ స్టార్టింగ్ లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అనేది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. మనం ఇంత క్లియర్ గా ఇచ్చినా కూడా వాళ్ళకేదో అసంతృప్తి, నాకు అదే అర్థం కాదు, మరి ఇలాంటి వాళ్ళకి దగ్గరుండి రోజు టేప్ పట్టుకొని తర్వాత దగ్గరుండి మేము ఇల్లు కట్టించాలేమో మరి మాకు అర్థం కాదు. పేపర్ మీద నీట్ గా ప్లాన్ ఇచ్చాము, అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాము, మేము వెళ్ళిన టైంకి మేస్త్రి రాకపోతే మా తప్పు కాదు కదా, ప్లాన్ అంతా క్లియర్గా ఇచ్చాము, ఆ ప్లాన్ మేస్త్రికి ఇచ్చి మేస్త్రికి అర్థం కాకపోతే ఫోన్ చేసి అడగండి తప్పు లేదు. మేస్త్రికి ఇవ్వడం ఎవరు, సైట్ వర్క్ ఏం చేయరు, అసలు మూలమట్టం పోయిన తర్వాత ఎంత ఫైనల్ డైమెన్షన్ వచ్చిందో తెలియదు, ఏమి తెలియదు, ఏమి చేయకుండా పేపర్ మీద ఉండగానే మీకు వచ్చినటువంటి సందేహాలకు ప్రతిసారి ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. నేను క్లియర్గా ఈయనకు చెప్పాను, సార్ మీ డోర్ నేను ఇక్కడ ఇవ్వడానికి రీజను ఇదండి, పర్టికులర్ సిచ్యువేషన్, ఎదురుగా వీధి వచ్చింది అందుకని ఇవ్వలేదు, మూలమట్టం వేసిన తర్వాత మీరు మార్కింగ్ చేసుకున్నప్పుడు ఒకసారి చూడండి అని చెప్పి కూడా నేను వాళ్ళకి క్లియర్గా చెప్పాను. నేను అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్పాను. పక్కన ఎదురుగా ఉన్నటువంటి వారి యొక్క ఇల్లు ఏమన్నా పడితే అది ఏదైనా ఉంటే ఒక 4 అంగుళాలు కావాలంటే జరపండి అని చెప్పాను. ఏమి స్టార్ట్ చేయరు, ఏమి చేయరు, సైట్ మీద వర్క్ ఏమి ఉండదు, పేపర్ మీద మనం ఇచ్చిన ప్లాన్ మీద కుస్తీలు బట్టి వాళ్ళకి ఆ ప్లాన్ మొత్తం అర్థమైన తర్వాత మళ్ళీ వాళ్ళు మేస్త్రికి చెప్పాలంట. మేస్త్రికేమో ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో పేపర్ మీద ఒక నీట్ గా కంప్యూటరైజ్డ్ ప్లాన్ ఇస్తే ఆ ప్లాన్ కట్టడం రాదు. ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే ఇంటి యజమానులు అంత ఇబ్బంది పెడుతున్నారు. క్లియర్గా అన్ని ఇచ్చాము, లెక్కేసుకోవడం రాదు, అది ఎలా చూడాలో రాదు, ఏమి రాదు, ఏమి రాకుండా మీరు తప్పు చేశారండి అని చెప్పేసి మాట్లాడతారు. ఒకటికి 4 సార్లు చెక్ చేయండి, చెక్ చేయండి, చెక్ చేయండి, నాకు సరిపోలేదంటే దాని అర్థం ఏంటి, మేము తప్పు చేసామనే కదా. జనరల్గా నేను ఇచ్చేటువంటి ప్రతి ప్లాన్ 1కి 10 సార్లు చెక్ చేసుకుంటాను. నేను కొలతల విషయంలో ఏదన్నా తేడా వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారని 1కి 10 సార్లు చెక్ చేసుకుంటాను. అలాంటిది మరలా 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 చెక్ చేయించి ఎక్కడో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఇస్తుంటారు. మీరు అడిగే డౌట్ చిన్నదే, ఒక నిమిషం కూడా పట్టదు, నేను ఎక్కడో ఉంటా, ట్రావెలింగ్లో ఉంటా, లేకపోతే అపాయింట్మెంట్లో ఉంటా, ఏం చేస్తుంటానో తెలియదు. సిచ్యువేషన్ మీకు అన్ని క్లియర్గా ఇచ్చి పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకొని మీరు వచ్చిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని చెప్పేసి అడుగుతాను, ప్రతి ఒక్కళ్ళని అడుగుతాను. నేను అక్కడే నేను ఆన్ సైటే నేను మీకు క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు పేపర్ మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ దగ్గర ఉండి మీకు వివరంగా చెప్తేనే మీకు ఏం అర్థం కాదు, ఫోన్లో చెప్తే ఏం అర్థం అవుతుంది మేము. కాబట్టి ఇలాంటివి చేయడానికి ప్రయత్నం చేయకండి. ఇక్కడ మనం మేము ఎంత వర్క్ చేసినా ఆ వర్క్ ఊరికే పోతుంది. ఇక్కడ చూడండి ఈ ఇంజనీర్ ఇచ్చిన ప్లాను నైరుతిలో బాత్రూమ్ వచ్చింది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. తర్వాత ఈ లైన్ చూసుకోండి, కరెక్ట్గా బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ డోరు ఇక్కడ ఇలాగ లైన్ చూసుకుంటే మెయిన్ డోర్కి వ్యాధి వచ్చింది, కోణ వ్యాధి వచ్చింది, ద్వారానికి సంబంధించినటువంటి వ్యాధి వచ్చింది. తర్వాత సెంటర్లో గోడ వచ్చింది. మేము ప్లాన్ ఇచ్చేటప్పుడు ఎన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తాం, ప్లానింగ్ చేసేటప్పుడు పక్కనే ఉండి అన్నీ చూస్తారు, డిగ్రీలు చూపిస్తాము, మర్మస్థానాలు చూపిస్తాము, లైన్స్ చూపిస్తాము, అన్నీ చూపిస్తాము. అయినా కూడా చివరికి ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్లు బాగుంటాయి. అలాంటప్పుడు మాలాంటి వాళ్ళని పిలవాల్సినటువంటి అవసరం లేదు. ఇంత క్లియర్గా ఇంజనీర్ ఇచ్చారా చూడండి, ద్వారం పక్కన ఇక్కడ 1 ఫీట్ 3 ఇంచ్ ఇచ్చాను, ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర 1 ఫీట్ ఇచ్చాను. ఎందుకు వచ్చింది, మెయిన్ డోర్ 3 ఫీట్ 9 ఇంచెస్, ఇక్కడ వచ్చినటువంటి సైడ్ వచ్చినటువంటి డైమెన్షన్ 1 ఫీట్, ఇక్కడ వచ్చినటువంటి డోర్ వచ్చేసరికి 3 ఫీట్ 3 ఇంచెస్, ఈ రెండింటికి వచ్చినటువంటి వేరియేషన్ 6 ఇంచెస్, సెంటర్ చేసి మనం డోర్ పెడితే 3 ఇంచెస్ వేరియేషన్, ఆ 3 ఇంచెస్ ఇక్కడ కట్టుబడిలో రావాలి కాబట్టి 1 ఫీట్ 3 ఇంచెస్ వచ్చింది. అది డ్రాయింగ్లో నేను దాని తగ్గట్టుగా డ్రాయింగ్ చేయబట్టి వచ్చింది, లేకపోతే రాదు. ఇంజనీర్ ఇచ్చిన దాంట్లో ఒక్క దగ్గర చూపియండి, ఒక్క కొలత చూపియండి, కార్నర్ కొలత ఎంత పెట్టాలో ఉందా, ఇప్పుడు అక్కడ కార్నర్లో ఎంత కొలత పెట్టాలో తెలియకే కదా ఆయనకి చేసినటువంటి మిస్టేక్ వల్ల మెయిన్ డోర్లోకి ఆ ఎదురుగా వచ్చినటువంటి డోర్లు ప్రాపర్గా రాలేదు, ఎలైన్ అవ్వలేదు. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించుకోండి, మమ్మల్ని ఫోన్ చేసి అడగడంలో తప్పు లేదు. కాకపోతే ఏంటంటే 1కి 10 సార్లు చెక్ చేసుకొని ఇచ్చినటువంటి ప్లాన్ని అది మీరు ఫోన్ చేసి అడిగినప్పుడు వచ్చిందండి ఒకసారి చెక్ చేసుకోండి అంటే మీకు ఆ చెక్ చేసుకోవడం రాకగా మళ్ళీ మాకు ఫోన్ చేసి మమ్మల్ని ఇసుకిచ్చద్దు ఎవరు కూడా. కాబట్టి ఈ ప్లాన్స్కి సంబంధించి, వీటికి సంబంధించి
ఇంటి యజమానులే మేస్త్రికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అవన్నీ అయ్యే పనులు కాదు. ఆ ఇంటి యజమానికి నిర్మాణ రంగంలో ఎంతో కొంత అనుభవం ఉండి ఉండాలి, లేదంటే క్యాలిక్యులేషన్స్ పైన అవగాహన ఉండి ఉండాలి, గణితాల పైన అవగాహన ఉండి ఉండాలి. అదేవిధంగా ఏదైనా ఒక ప్లాన్ మాడిఫికేషన్ చెప్తే ఆ ప్లాన్ వాటికి సంబంధించి ఎందుకు చెప్పావు అనేటువంటి అవగాహన ఉండి ఉండాలి. లేదు ఏదైనా వివరంగా చెప్పినా కూడాను మరలా అది అర్థం చేసుకోలేక మరలా అది తప్పని మమ్మల్ని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి వారు ఎవరు కూడా దయచేసి ఫోన్లు చేసి విసిగించకండి. ఎందుకంటే మీరు మీ ఒక్క ప్లాన్ కోసం మీకు ఇంత తర్జన భర్జన పడితే, మేము పొద్దున్న లేస్తే ఎన్నో ప్లాన్లు చూస్తుండాలి, కొత్త ప్లాన్స్ ఇస్తూ ఉండాలి, మాకుండేటువంటి ప్రెజర్స్, మాకుండేటువంటి సిచ్యువేషన్స్ మాకుంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఏదైనా తప్పు చేస్తే మీరు 1-4 సార్లు క్వశ్చన్ చేసినా తప్పు లేదు, మేము చేసినటువంటి తప్పును అంగీకరించడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం, దానికే ప్రాబ్లం లేదు. తప్పు చేయని దానికి కూడా మీరు తప్పు చేశారని చెప్పేసి ఏలెత్తి చూపించినప్పుడు చాలా బాధగా ఉంటుంది. టైం వేస్ట్, ఎక్కడో ఉంటాము, మీరు చెప్తే మేము చెప్పినటువంటి విషయాలు మీకు అర్థం కాలేదనేటువంటి ఒక ఇది ఉండిపోతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ప్లాన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఏ విషయం అర్థం కాకపోయినా ఆన్ సైటే మీరు వాటన్నిటినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదు మీరు ఏదన్నా అడిగారు, అడిగినప్పుడు నేను చెప్పాను, చెప్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కానీ మీరు పట్టుకున్న కుందేలకి 4 3 కాళ్ళు అని చెప్పేసి కూర్చుంటే కష్టమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.